Hello everyone, welcome back to our channel Kush Foodies and Talks. If you are watching my channel for the first time, please take a moment, visit my channel and do subscribe. Diet plan అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. Everybody అంటే ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. కానీ చాలా మందికి తెలియకపోవచ్చు డైట్ ప్లాన్ అనేది ఎలా చేయాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎన్ని డేస్ చేయాలి అనేది. ఈ రోజు నేను ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన కోసం కేర్ తీసుకోవడం, అది కరెక్ట్ టైంలో ఒక క్రమ పద్ధతిలో మన బాడీకి తగిన కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు నేను ఈ రోజు డైట్ ప్లాన్ స్టార్ట్ చేశాను, నేను 1 వీక్ లోనో 10 డేస్ లోనో 1 వీక్ లేకనో లేకపోతే 1 మంత్ లోనో నేను బరువు తగ్గిపోతాను అని. ఈ ఆలోచన అనేది కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే బరువు తగ్గడం అనేది కొంచెం టైం టేకింగ్, అది క్రమ పద్ధతిలో జరిగితేనే హెల్దీ అన్నమాట. ఇన్ కేస్ అలా కాకుండా మీరు హరీ బరీగా ఏదో డైట్ ప్లాన్లు చేసేసి బరువు తగ్గాలి అన్న ఆలోచనలో తొందరలో మీరు ఏదో చేశారనుకోండి, మీ హెల్త్ అనేది దెబ్బతినడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ లైక్ షార్ట్ కట్ కదా, ఇట్స్ టేక్ టైమ్, పేషెన్స్ అనేది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారు, తను 95 నుంచి 65 కేజెస్ హెల్దీ ప్రాసెస్ లో హెల్దీగా వెయిట్ తగ్గారు. 30 కేజెస్ హెల్దీగా తగ్గారనమాట. ఇప్పుడు 30 కేజెస్ ఇన్ 6 మంత్స్, 30 కేజెస్ ఇన్ 2 మంత్స్, 30 కేజెస్ ఇన్ 3 మంత్స్ అని అంటే ఇది మనము మన బాడీని ఫోర్స్ చేస్తున్నట్టు, బరువు తగ్గండి తగ్గడానికి మన బాడీని మనం ఫోర్స్ చేస్తున్నట్టు. అంటే ఇలా చేస్తే మన మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది, సో మన జీవక్రియలు అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో డిస్టర్బ్ అయిపోతే మన ఆటోమేటిక్గా మన హెల్త్ కూడా పాడవుతుంది, అది మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో బరువు తగ్గాలి అని అనుకుంటే ఒక 1 మంత్లోనో లేకపోతే 2 మంత్స్లోనో ఇలా తగ్గకుండా హెల్దీ వేలో హెల్దీ ప్రాసెస్ అనేది ఒకటి మనం మెయింటైన్ చేయాలి. యునో ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్, అంటే వాళ్ళ బాడీకి సూటబుల్గా వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెటబాలిజం అనేది ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా మనము ఏది ఏ డైట్ ప్లాన్ పడితే ఆ డైట్ ప్లాన్ అనేది మనం ఫాలో అయిపోయాం అనుకోండి, మన మెటబాలిజం అనేది డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన హెల్త్ కూడా పాడైపోతుంది. అండ్ ఫర్దర్గా మనకి మజిల్ క్రాంపింగ్ అని, ఫెయింటింగ్ అని, లేకపోతే అనీమియా ప్రాబ్లం, బాగా ఆకలి వేయడము, ఇంకా అసిడిటీ ఇలాంటి సమస్యలు అనేటివి వస్తాయి. సో ఇవన్నీ మనం వీటిపైన కేర్ తీసుకోకుండా మనం డైట్ ప్లాన్ చేస్తూనే పోయామనుకోండి, అది ఫర్దర్గా మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అనుకుంటే మనం ఫర్దర్గా మన బాడీని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన బాడీ ఏది, ఏ డైట్ ప్లాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దేన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనం కరెక్ట్గా మనం గమనించాలి. దాన్ని తగ్గట్టుగా మనం డైట్ ప్లాన్ అనేది చేసుకొని మనం ఫాలో అయితే అది చాలా మంచి. ఇప్పుడు ప్రోటీన్ డైట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చాలా ఈ ప్రోటీన్ డైట్ అనేది చక్కర్లు కొట్టేస్తుంది కదా. ఈ ప్రోటీన్ డైట్ అనేది హెల్దీ వేలో ఉండాలి, అంటే ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. అంటే మనకు ఆర్టిఫిషియల్గా దొరికే ప్రోటీన్ షేక్స్ మనం వాడిద్దాము, లేకపోతే ఆర్టిఫిషియల్గా మనకి ఇప్పుడు పౌడర్స్ దొరుకుతున్నాయి, ప్రోటీన్ పౌడర్స్, ఈ ప్రోటీన్ పౌడర్స్ మనం వాడిద్దాము అనేది కాదు. న్యాచురల్గా మన బాడీకి న్యాచురల్గా ప్రోటీన్ తీసుకోవడం, అంటే న్యాచురల్ పదార్థాలు అనేటివి మన బాడీకి మనము అలవాటు చేయాలి. న్యాచురల్గా దొరికే ప్రోటీన్ ఎగ్స్ తినొచ్చు, ఎగ్స్, మీట్, స్ప్రౌట్స్, పప్పు ధాన్యాలు, ఇంకా డైరీ ప్రోడక్ట్స్. చాలామంది డైరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేస్తారు వెయిట్, అంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు. ఎందుకు బరువు తగ్గాలనుకుంటే మనం పాలను ఎందుకు వదిలేయాలి? లో ఫ్యాట్ మిల్క్ దొరుకుతుంది కదా బయట, ఫ్యాట్లెస్ మిల్క్ దొరుకుతుంది కదా, ఫుల్ క్రీమ్డ్ మిల్క్ కాకుండా నార్మల్ మిల్క్ అనేది దొరుకుతుంది. మన బాడీకి కాల్షియం, ఐరన్ కూడా అవసరమే. ఏ ఒక్క సప్లిమెంట్స్ అనేటివి మనకి బాడీలో ఎంత కావాలో అంత మనకి దొరకలేదనుకోండి, ఖచ్చితంగా మనము డెఫిషియన్సీ అనే ప్రాబ్లమ్ని అయితే మనం ఫేస్ చేస్తాం. దానివల్ల మన బాడీ పార్ట్స్ అనేటివి, మన బాడీ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయితే అవుతుంది కదా. డోంట్ టేక్ కార్బ్స్, అంటే మొత్తం కార్బోహైడ్రేట్స్ని కట్ చేయడం కాదు, షుగర్స్ని కట్ చేయడం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్స్తో డైట్ చేస్తున్నారు, బాయిల్డ్ ఎగ్స్ తిని వాళ్ళు డైట్ ప్లాన్ చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తాను అని అనుకుంటారు. సో
ने मन बॉडी की एम कावाली मन बॉडी एदुगुदल की प्रोटीन्स कावाली कार्बोहाइड्रेट्स कावाली विटामिन्स मिनरल्स इवन्नी कूडा कावाली सो मनम एदो ओक सप्लीमेंट्स तीसुकुंटे मिगता सप्लीमेंट्स अन्नितिलो अरकोरगा उंटुन्नायि कदा अंटे मिगता सप्लीमेंट्स डेफिशियन्सी अनेदी अक्कड उंडिपोतुंदि कदा मन बॉडी एदुगुदलकि अन्नी कावाली ప్రతి ఒక్కటి కావాలి నేను ఈ రోజు బరువు తగ్గిపోతాను అని అంటే అవే తీసుకుంటాను అంటే మన హెల్త్ అయితే పాడవుతుంది కదా మన బాడీలో ఏదో ఒకటి మన బాడీకి కావాల్సిన పోషకాలలో ఏవైనా మనం మొత్తమే తీసుకోకుండా మానేసున్నాం అనుకో అక్కడ డెఫిషియన్సీ అనేది ఏర్పడి మన హెల్త్ అయితే డిస్టర్బ్ అవుతుంది కదా నేను ఒకటి చెప్తాను చిన్నప్పుడు మనకి మమ్మీ ఏమి మనకి మమ్మీ ఏం ఫీడ్ చేసింది మన మమ్మీ ఏం తినిపించింది మనకు మనం అన్నం పప్పు అప్పుడప్పుడు రోటీ తినే కదా మనం పెరిగాం మరి అప్పుడు మనం ఎందుకు లావుగాలేము ఇప్పుడెందుకు మనం లావుగున్నాము అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది మన ఆహారం అలవాట్లు మారిపోయాయి అంత మారిపోయింది మన హెల్త్ కండిషన్ కూడా మారిపోయింది కాబట్టి మనం బరువు అనేది పెరుగుతున్నాం కార్బోహైడ్రేట్స్ మొత్తం తినకండి అని కాదు షుగర్స్ ని కట్ చేయండి లైక్ రిఫైండ్ ఫ్లవర్ మైదా పాస్తా జంక్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కట్ చేయండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి బ్రౌన్ రైస్ తినండి వీట్ బ్రెడ్ తినండి వీట్ పాస్తా తినండి మల్టీగ్రెయిన్ సిరీల్స్ తినండి ఇప్పుడు ట్రెండీ డైట్ నడుస్తుంది కదా క్వినోవా అది కూడా తీసుకోండి కానీ మొత్తానికి కార్బోహైడ్రేట్స్ ని మాత్రం కట్ చేయదు కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇస్ ఎగ్నెస్ టు అవర్ డైట్ ప్లాన్ సో కంపల్సరీగా కార్బోహైడ్రేట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మీ డైట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసుకోండి నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్ ఈ హై ప్రోటీన్ డైట్ అనేది చాలా మంచిది మన బాడీ మెటబాలిజం ని ఇంక్రీస్ చేయడానికి అలాగే మన బాడీ సెడేటరీ లెవెల్స్ అనేది పెంచడానికి ఈ హై ప్రోటీన్ డైట్ అనేది చాలా మంచిది బట్ అగైన్ ఎక్సెస్ ఆర్ ఓవర్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ డేంజరస్ ఇట్స్ లీడ్ టు ఒబేసిటీ తెలిసిందే కదా మన లేడీస్ లో 1 to 1.2 గ్రామ్స్ పర్ కేజీ మెన్స్ లో 1 to 1.5 ग्राम्स पर केजी ऑफ प्रोटीन मनम डेली तीसुकोवाली अंटे सपोज मन बॉडी की इप्पुडु ना वेट 40 केजेस अनुकोंडी मनम दींट्लो कैलकुलेट चेसुकोनी नेनु केजी की 1.2 ग्राम्स चोप्पुन प्रोटीन अनेदि मनम वाडाली नेनु तिनाली नेनु तीसुकोवाली अन्नमाट सो अंतकंटे एक्कुव तीसुकुंटे अदि लीड्स टू मल्ली వెయిట్ గెయిన్ మనం పెరిగిపోతాము మనం అనుకున్న గోల్ ని మనం రీచ్ గాలేము ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే డైట్ ప్లాన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది కొంతమందికి పిసిఓడిస్ ఉంటాయి కొంతమందికి థైరాయిడ్ ఉంటది కొంతమంది మెనోపాజ్ డయాబెటిస్ తో ఇలా ఒక్కొక్కరు ఒక్కో హెల్త్ కండిషన్ జర్నీని ఫేస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ డైట్ ప్లాన్ లో నేను కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని నేను ఆ డైట్ ప్లాన్ ని నేను ఫాలో అవుతా అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళ హెల్త్ కండిషన్ వేరు మీ బాడీ కండిషన్ వేరు మీరు బరువు తగ్గాలని అని అనుకుంటే అది నెల రోజులో రెండు నెలల్లో మూడు నెలలతో కంప్లీట్ అయ్యే ప్రక్రియ అనేది మాత్రం కాదు బరువు తగ్గాలి అని అనుకునేది మాత్రం హెల్దీ వేలో జరగాలి బరువు తగ్గడం అనేది హెల్దీ పద్ధతిలో హెల్దీ వేలో జరగాలి మన కడుపు నిండాలి మన హెల్త్ బాగుండాలి సో మీరు ఇవన్నీ చూసుకొని బరువు తగ్గడం అనేది కొంచెం టైం టేకింగ్ కాబట్టి మీకు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ పేషెన్స్ ఏ దీనికి ఆయుధం ఈ ఆయుధంతోనే ఈ పేషెన్స్ అనే ఆయుధంతోనే మీరు దీన్ని జయించవచ్చు సో చూసారు కదండి ఏ ఏ సూచనలు పాటించి మనం వెయిట్ ని హెల్తీ వేలో ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే ఈ వీడియోస్ ని ఈ టాపిక్ ని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటది దాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అక్కడ నోటిఫికేషన్ ఆల్ అనే బటన్ ని క్లిక్ చేయండి అప్పుడే నా రెగ్యులర్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి మంచిగా నా వీడియోస్ డైలీ మీరు చూడొచ్చు మరింత ఎక్సైటింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థాంక్యూ ఫర్ వాచింగ్ నమస్తే